అచ్చని ఆ కుటుంబంపై కాలం కన్నెర్ర చేసింది. చింతలేని కుటుంబంపై పంజాబీసిరి కకావికలం చేసింది. విధి ఆడిన వింత నాటకంలో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారులు అనాథలు కాక తినేందుకు తిండి లేక నిలువ నీడలేక రోట్న పడ్డారు. ఇప్పుడు మనసున్న మహారాజుల ఆపన్న హస్తం కోసం వేచి చూస్తున్నారు. 6 నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఆదరించే వారి కోసం ఎదురుచూస్తున్న విధి వంచితులపై స్పెషల్ రిపోర్ట్. పూరి గుడిసే ముందు తండ్రి ఫోటోతో అమాయకంగా నిలుచున్న ఈ చిన్నారి అన్నా చెల్లెళ్ల పేర్లు అభిలాష్, మనీష. అన్న వయసు పుష్కరాలకు 2 ఏళ్లకు ఎక్కువైతే చెల్లెల వయసు పుష్కరాలకు 2 ఏళ్లకు తక్కువ. వీళ్ళిద్దరూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆతన్నపల్లికి చెందిన మందభాగ్యమ్మ, ఐలయ్య దంపతుల కారాల సంతానం. గత సంవత్సరం క్రితం వీరిది చీకు చింతాలేని జీవితం. తల్లిదండ్రుల కారాల పట్టీలుగా వారి బడిలో ఆడుకున్న గతం వీరిది. ఐలయ్య కూలీ నాలి చేసి సంపాదించిన వాటితో పచ్చగా సాగుతున్న వీరి కుటుంబంపై కాలం కన్నుపడింది. అనారోగ్యం రూపంలో తండ్రిని కాటేసింది. విధి ఆడిన వింత నాటకంలో ఐలయ్య క్యాన్సర్ బారిన పడి 6 నెలల క్రితం తుదిశ్వాస విడిచారు. తండ్రి లేని పిల్లలను భాగ్యమ్మ అన్నీ తానే పోషిస్తూ వస్తోంది. అయితే ఓవైపు కుటుంబం పెద్ద మృతితో లోన కుమిలిపోయిన భాగ్యమ్మ, మీ నాన్న లేని జీవితం నాకెలా అంటూ లంగ్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ గత 7 రోజుల క్రితం తుదిశ్వాస విడిచింది. 6 నెలల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ కానరాని లోకాలకు తరలిపోగా ఇప్పుడు ఆ చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. ఉండడానికి పూరి గుడిసే తప్ప వేరే ఆధారం లేదు. ఆ గుడిసె కూడా వర్షం పడితే కురుస్తూ ఎప్పుడు కురుతుందో తెలియని శిథిలావస్థితికి చేరుకోవడంతో ఇప్పుడు నిలువ లేడలేక రోడ్డున పడ్డారు. ప్రస్తుతం అభిలాష్ పెకడపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతుండగా మనీష 7వ తరగతి చదువుకుంటోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమవడంతో ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరైనా మనసున్న మహారాజులొచ్చి తమను హక్కును చేర్చుకోకపోతారా అంటూ వేచి చూస్తున్నారు. ప్రభుత్వం ఈ చిన్నారులను ఆదుకోవాలని కోరుతున్నారు. చనిపోయిన తర్వాత మొన్న ఇవాటికి 8 రోజులు అవుతుంది. 8 రోజుల క్రితం మా అమ్మ చనిపోయింది. మాకు భూమి జాగా ఏం లేదు. మా డాడీ నా డ్రింక్ చేసి ఊపిరితిత్తులు ఖరాబ్ అయి చనిపోయాడు. మా అమ్మకు ఊపిరితిత్తులు అలా నీరు వచ్చి మా అమ్మ చనిపోయింది. మాకు ఇల్లు జాగా ఏది లేదు. గవర్నమెంట్ నుంచి ఏదన్నా సాయం చేయాలి. నేను మా చెల్లె అనదలుగా ఉన్నాము. మాకు ఉందామంటే ఇల్లు లేదు, గుంట భూమి కూడా లేదు. మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. 10th క్లాస్ చదువుతున్నాను పేడపల్లిలో. మా చెల్లె 7th చదువుతుంది. ఇద్దరం పేడపల్లికి నడుచుకుంటూ పోయేస్తాం. స్కూల్కి రోజు నడుచుకుంటూ పోతాం. మాకు ఒక ఇల్లు కూడా సరిగా లేదు. మాకు వర్షం పడితే ఇల్లు వస్తుంది. గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లును మాకు పై చదువులు చదివిస్తే బాగుంటుంది. చదువు చదివించి మాకు కొంచెం ఆదుకుంటే గవర్నమెంట్ నుంచి బాగుంటుంది. పై చదువులు చదివించి మాకు చదివించే వాళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మ ఉన్నదని ఆధారంతో ఉంటే అమ్మ కూడా చనిపోయి ఇప్పుడు 1 వీక్ అవుతుంది. ఎందుకంటే ఈ అనాథలకు ఏ దాతలైనా ఎవరైనా వాస్తవంగా వీళ్ళకు పిల్లలకు చదువు కానీ వీళ్ళకు తోడు ఎవరు లేరు. ఈరోజు వాస్తవంగా ఈయనకు వీళ్ళకు ఏ తోడున్నా ఏది ఉన్నా ఏ గవర్నమెంట్ నుంచి ఈ ఇల్లు లేదు. వీళ్ళకు అనాథలుగా ఈ గుడిసెలు ఉండి ఈ గుడిసె పట్టుకొని వాళ్ళు అది ఈ గుడిసె ఉడిసిపోతుంది, మొత్తం కూలిపోతుంది. ఈ గుడిసెలు కూడా ఉన్నామంటే ఆ పరిస్థితి లేదు. అందుకనే ఈ కార్యక్రమాన్ని కూడా మేము తోడు ఉండి అందరం ఇప్పటి వరకు అయితే మేము అన్నీ వాళ్ళ ఎన్నుదన్న ఉండి పనిచేసి అది చేసినాం కాబట్టి ఇంకా మంచి వాళ్ళకు చదువులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ కొంచెం కృషి చేసేవారు ఎవరైనా ముందుకొచ్చి కొంచెం వాళ్లకు ఆదుకోవాలని నేను ప్రార్థన చేస్తాను.